Hello everyone, welcome back to our channel. Let's discuss the fragmentation procedure of aldehydes, ketones, acids, esters and amides. What is the general formula of aldehyde? RC double bond OH. How can we generate the molecular ion? By removing a single electron from the oxygen lone pair. So, in case of the aldehydes, what we are observing? 2 times alpha homolysis, 2 times alpha heterolysis. If the aldehyde containing gamma CH function, ఏంటి అబ్జర్వ్ చేయొచ్చంట మనం మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చంట. అది ఎట్లా చూడండి, మాలిక్యులర్ అయాన్ ఫామ్ అయింది కదా విత్ రెస్పెక్టివ్ టు సి డబుల్ బాండ్ విత్ ఆల్ఫా కార్బన్ కదా. ఆల్ఫా కార్బన్ పై ఏం చేసాం, హోమోలైటీ క్లీవేజ్ చేసాం. చేయడం వల్ల ఏమవుతుంది, హెచ్ రాడికల్ వస్తుంది, ఇక్కడ సి రాడికల్ వస్తుంది. ఈ రెండు రాడికల్లు కలిపి ఏం చేస్తున్నాయి, మనకి పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా ఈ పీక్ అనేది మనకి మాస్ స్పెక్ట్రమ్ లో అపియర్ అవుతుంది. నెక్స్ట్ సిహెచ్ ఆల్ఫా హోమోలసిస్ చేసాం, ఇందులో ఏం చేస్తున్నాం, సి ఆర్ బాండ్ హోమోలసిస్ చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఆర్ అనేది ఆర్ రాడికల్ గా రిమూవ్ అయిపోతుంది. అగైన్ కార్బన్ పై రాడికల్ వస్తుంది, ఈ రెండు రాడికల్స్ కలిసి పై బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఈ విధంగా ఈ పీక్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఆల్ఫా హెటరోలసిస్ చూడండి. ఈ ఆల్ఫా ని హెటరోలసిస్, కార్బన్ వైపు ఎలక్ట్రాన్లు పంపించాం, అంటే కార్బన్ పై ఏం ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ వస్తుంది కదా. మైనస్ పాజిటివ్ కలిసి ఏం చేస్తాయి, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసి రాడికల్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆర్ పై పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఆర్ ప్లస్ అయాన్ అనేది మనకి స్పెక్ట్రాలో అపియర్ అవుతుంది. సెకండ్ టైప్ ఆల్ఫా హెటరోలసిస్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, హెచ్ ప్లస్ అయాన్ వస్తుంది, దాని పీక్ అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, కార్బన్ పై నెగిటివ్ ఛార్జ్ ఇచ్చింది, పాజిటివ్ నెగిటివ్ కలిసి ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తున్నాయి, ఆర్సి ట్రిపుల్ బాండ్ ఓ రాడికల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ ద ఆల్డిహైడ్ ఇస్ కంటైనింగ్ గామా సిహెచ్ ఫంక్షన్, మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చంట, మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్ ని అబ్జర్వ్ చేయొచ్చంట. చూడండి, సి డబుల్ బాండ్ ఓ ఆల్ఫా బీటా గామా హైడ్రోజన్. సో సింప్లీ వీఆర్ అబ్జర్వింగ్ వాట్, మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ఆల్డిహైడ్స్ లో ఫ్రాగ్మెంటేషన్ ప్రొసీజర్ చేస్తాం అన్నమాట. మన ఆల్డిహైడ్ కీటోన్స్ రెండు చూసినట్లయితే డిఫరెన్స్ ఏముంటది, ఆల్డిహైడ్ లో ఉండేటటువంటి హైడ్రోజన్ ని మనం దేనితో రీప్లేస్ చేయాలి, ఒక ఆర్ గ్రూప్ తో రీప్లేస్ చేసినట్లయితే మనకి కీటోన్ వస్తుంది కదా, అంటే సేమ్ క్లీవేజెస్ మనం యూజ్ చేస్తున్నాం. టూ టైమ్స్ ఆల్ఫా హోమోలసిస్, 2 టైమ్స్ ఆల్ఫా హైడ్రోలసిస్ అండ్ 1 టైమ్ మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్. చూడండి, 2 టైమ్స్ ఆల్ఫా హోమోలసిస్, 2 టైమ్స్ ఆల్ఫా హైడ్రోలసిస్ అండ్ 1 టైమ్ మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్. అలాంగ్ విత్ దీస్ ఫ్రాగ్మెంటేషన్స్ మనం ఇందులో ఏంటి అబ్జర్వ్ చేయొచ్చంట, డబుల్ మెక్లఫర్టీ ఫ్రాగ్మెంటేషన్ కూడా అబ్జర్వ్ చేసేటటువంటి పాసిబిలిటీస్ మన కీటోన్స్ లో ఉంటాయి. ఎందుకంటే చూడండి, రెండు వైపులా కూడా ఏముంది, మనకి ఆర్ గ్రూప్ ఉంది కదా, ఆ రెండు వైపులా ఉండే కార్బన్ చైన్ అనేది సిహెచ్ ఫంక్షన్ ని కలిగి ఉన్నట్లయితే మనం డబుల్ మెక్లఫర్టీ చేయొచ్చు. చూడండి ఎగ్జాంపుల్, సి డబుల్ బాండ్ ఓ ఆల్ఫా బీటా గామా హెచ్, ఆల్ఫా బీటా గామా హెచ్. సో ఈ పర్టికులర్ కీటోన్ లో బోత్ సైడ్స్ కూడా మనకి ఏమున్నాయి, గామా సిహెచ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇందులో మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు, డబుల్ మెక్లఫర్టీని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ ని మనం ఆల్రెడీ మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్ రిలేటెడ్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం, కాబట్టి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ని మీరు అక్కడ చూసుకుంటారు. ఓకే, ఈ విధంగా ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ లో మనకి ఫ్రాగ్మెంటేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, యాసిడ్ లో ఎలా ఉంటుంది. యాసిడ్ లో పీక్స్ ఏమంటున్నారు, ఎం మైనస్ ఓహెచ్, అంటే ఓహెచ్ ని రిమూవ్ చేయాలంట, ఎం మైనస్ సిఓహెచ్, సిఓహెచ్ ని రిమూవ్ చేయాలంట, అండ్ సిఓహెచ్ ప్లస్ ఇదో పీక్ వస్తుందంట. దాంతో పాటు యాసిడ్ లో గామా సిహెచ్ ఫంక్షన్ ఉన్నట్లయితే మెక్లఫర్టీ ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఏమంటున్నారు, ఓహెచ్, ఓహెచ్ ని మనం ఓహెచ్ రాడికల్ గా పంపించాలి. రాడికల్ గా పంపించాలంటే ఏం చేయాలి, ఆల్ఫా పొజిషన్ లో హోమోలైటిక్ క్లీవేజ్ చేయాలి. చేయడం వల్ల చూడండి ఇక్కడ ఏమైంది, కార్బన్ పై రాడికల్ వచ్చింది కదా, ఈ రెండు రాడికల్స్ కలిసి మనకి ఏమవుతున్నాయి,
ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసి అయాన్స్ ని ఏర్పరుస్తున్నాయి. వాటి యొక్క ఎంబైజెడ్ అనేది మనకి స్పెక్ట్రాలో వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా హెటరోలసిస్ చేసాం. ఈ బాండ్ ని హెటరోలసిస్ చేయడం వల్ల ఏమైంది, కార్బన్ పై మైనస్ ఛార్జ్ వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, కార్బన్ మైనస్ రెండు కలిసి ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసి మనకి COOH రాడికల్ గా బయటకు పోతాయి. అంటే ఇక్కడ ఆర్ అనేది ఏ విధంగా వచ్చింది, ఆర్ ప్లస్ గా వచ్చింది. కాబట్టి మనకి ఈ పీక్ అనేది స్పెక్ట్రాలో ఎపీర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, COOH ప్లస్ కావాలి మనకి. ఈ స్పెక్ట్రా అనేది మనకి ఎపియర్ అవ్వాలి. అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ సిఆర్ బాండ్ ని హోమోలాక్టిక్ క్లీవేజ్ చేయాలి, ఆల్ఫా హోమోలసిస్ చేయాలి. చేస్తే ఏమైంది మనకి, ఆర్ రాడికల్ వస్తుంది, సి రాడికల్ వస్తుంది. ఈ రెండు రాడికల్స్ మనకి ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసి అయాన్ ఫామ్ చేస్తుంది. చూడండి, యాసిడ్ లో మనకి గామా సిహెచ్ ఫంక్షన్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఇందులో కూడా ఏం ఇండైరెక్ట్ గా చేస్తున్నాం, టూ టైమ్స్ ఆల్ఫా హోమోలసిస్ అండ్ వన్ టైమ్ ఆల్ఫా హైడ్రోలసిస్. ఎస్టర్స్ లో కూడా సిమిలర్. ఎస్టర్స్ లో డిఫరెన్స్ ఏంటి, కార్బోక్సిలిక్ యాసిడ్ అంటే ఆర్ సిఓహెచ్ ఇందులో ఉండే హెచ్ ని ఆర్ తో రీప్లేస్ చేసి మనకి ఏమొస్తుంది, ఎస్టర్ వస్తుందిగా. కాబట్టి ఎం మైనస్ ఓఆర్ ఎం మైనస్ సిఓఆర్ సిఓఆర్ ప్లస్. ఎస్టర్ లో మనకి గామా సిహెచ్ ఫంక్షన్ ఉన్నట్లయితే మెక్లఫర్టీ ని అప్లై చేస్తుంది. చూడండి సేమ్ ఎం మైనస్ ఓఆర్ ఎం మైనస్ సిఓఆర్ సిఓఆర్ ప్లస్ మెక్లఫర్టీ. వీటితో పాటుగా మనం ఇంకేం అబ్జర్వ్ చేస్తున్నామంట, డబుల్ మెక్లఫర్టీ అబ్జర్వ్ చేయొచ్చంట, లాస్ ఆఫ్ కీటీన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చంట. ఎస్టర్ లో మనకి చూడండి, ఇక్కడ ఆక్సిజన్ తో పాటు కార్బన్ లింక్ ఉంటే ఒక పీక్ వస్తుంది మెక్లఫర్టీ ద్వారా, కార్బన్ తో పాటు సిహెచ్ ఫంక్షన్ ఉంటే ఒక పీక్ వస్తుంది మనకి మెక్లఫర్టీ ద్వారా. డాడీ క్లాస్ అయిపోయినా నువ్వు అప్పుడు రాదు, 5 నిమిషాలు ఉంటే క్లాస్ అయిపోతే అప్పుడు మనం రాసుకుందాం. ఇందులో ఇంకేం చూడొచ్చు అంటే మనం లాస్ ఆఫ్ కీటీన్. సో ఈ ఎగ్జాంపుల్ లో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మాలిక్యులర్ అయాన్ని ఆక్సిజన్ పై ఫామ్ చేశారు, కార్బన్ ఆక్సిజన్ బాండ్ ని హోమోలైటిక్, కార్బన్ హైడ్రోజన్ బాండ్ ని హోమోలైటిక్ క్లీవేజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ 2 రాడికల్స్ వస్తున్నాయి, ఇక్కడ 2 రాడికల్స్ వస్తున్నాయి. ఈ రెండు రాడికల్స్ ఓహెచ్ బాండ్ ఫామ్ చేసి మనకి ఈ అయాన్ ఫామ్ అవుతుంది, ఈ రెండు రాడికల్స్ పై బాండ్ ఫామ్ చేసి కీటీన్ ఫామ్ చేస్తున్నాయి. సో ఈ విధంగా ఒక అడిషనల్ పీక్ అనేది మనం ఎస్టర్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎమైడ్స్ లో సిమిలర్ టు కార్బోక్సిలిక్ యాసిడ్ చూడండి, ఎం మైనస్ ఓహెచ్ ఎం మైనస్ ఎన్హెచ్ టు ఎం మైనస్ సిఓఓహెచ్ ఎం మైనస్ సిఓఎన్హెచ్ టు సిఓఓహెచ్ ప్లస్ సిఓఎన్హెచ్ టు ప్లస్ మెక్లఫర్టీ మెక్లఫర్టీ. అలాంగ్ విత్ దీస్ పీక్స్ మనకి ఇంకేంటంట, సైక్లైజేషన్ ఫినామిన కూడా అబ్జర్వ్ చేయొచ్చంట. సో ఎన్హెచ్ టు తీయడానికి మనకి ఏం చేయాలి, ఈ ఆల్ఫా బాండ్ ని హెట్రోలైటిక్ క్లీవేజ్ చేయాలి. అందువల్ల నైట్రోజన్ పై మైనస్ ఛార్జ్ వస్తుంది, మైనస్ ప్లస్ కలిసి న్యూట్రలైజ్ అయిపోయి ఎన్హెచ్ టు రాడికల్ అయిపోతారు. ఇప్పుడు కార్బన్ పై ప్లస్ వస్తుంది కాబట్టి ఈ పాజిటివ్ అయ్యా మనకి స్పెక్ట్రాలో ఎపీర్ అవుతుంది. సిమిలర్ గా లెఫ్ట్ సైడ్ ఆల్ఫా హైడ్రోలసిస్ చేసాం. సో ఆర్ ప్లస్ వస్తుంది, సి పై మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంది, ఈ రెండు కలిసి పై బాండ్ ఫామ్ చేసి రాడికల్ రిమూవ్ అయిపోయి ఈ అయాన్ అనేది స్పెక్ట్రాలో వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఆల్ఫా హోమోలైటిక్ క్లీవేజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్ఫా హోమోలైటిక్ క్లీవేజ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంట, ఆర్ రాడికల్ వస్తుంది. ఇది ఆర్ రాడికల్ పోయింది, సి రాడికల్ వచ్చింది, ఈ రెండు రాడికల్స్ కలిసి మనకి ఇటువంటి అయాన్ అనేది ఫామ్ అయింది. ఇందులో మనకి గామా సిహెచ్ ఫంక్షన్ ఉంటే ఏంటి అబ్జర్వ్ చేసాం, మెక్లఫర్టీ అబ్జర్వ్ చేస్తున్నాం. దాంతో పాటుగా సైక్లైజేషన్ ఫినామినా కూడా ఉందని చెప్పుకున్నాం కదా. సైక్లైజేషన్ ఎప్పుడు ఉంటుంది, మనకి లాంగ్ చైన్ మనకి లాంగ్ కార్బన్ చైన్ అనేది ఉండాలి, ఉండేటప్పుడు మనకి సైక్లైజేషన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. చూడండి ఆల్ఫా బీటా గామా డెల్టా, డెల్టా దగ్గర ఏం చేశారు, హోమోలైటిక్ క్లీవేజ్ చేశారు. కాబట్టి ఆర్ అనేది ఆర్ రాడికల్ గా పోతుంది, ఈ డెల్టా కార్బన్ పై రాడికల్ వస్తుంది, నైట్రోజన్ పై ఉండే రాడికల్ ఈ రాడికల్స్ కలిసి మన సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది, చేసి ఈ విధంగా న్యూ అయాన్ ని ఫామ్ చేస్తుంది. ఈ సైక్లైజేషన్ ఫినామినా అనేది ఎమైడ్స్ లోనే కాకుండా లాంగ్ చైన్ కార్బన్ కంపౌండ్స్ ఆఫ్ ఈథర్ హాలో కంపౌండ్స్ ఎమైన్స్, ఈ కంపౌండ్స్ లో కూడా లాంగ్ కార్బన్ చైన్ ఉన్నట్లయితే మనం సైక్లైజేషన్ ఫినామినాని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్, ఎస్టర్ అండ్ ఎమైడ్స్
ఫంక్షనల్ గ్రూప్స్ లో ఫ్రాగ్మెంటేషన్ ఫినామినా ని మనం అబ్జర్వ్ చేస్తాం ఇందులో ఏంటి నేను పార్టిక్యులర్ గా ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీరేం చేశారు ఏం చేస్తారు టెక్స్ట్ బుక్ తీసుకొని అందులో ఉండే ఎగ్జాంపుల్స్ ని ట్రై చేయండి ఓకే ఏదైనా డిఫికల్టీ ఉంటే కామెంట్ బాక్స్ లో మీరు నన్ను అప్రోచ్ అయినట్లయితే మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను